శ్రీమాత్రే నమ హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఆశ్వీజ మాసంలో బహుళపక్షంలో తదియా అనగా మూడవ రోజున చేసుకునే పూజే అట్ల తద్ది దీన్ని సౌభాగ్యవంతులు అలాగే కన్నెపిల్లలు కూడా చేసుకుంటూ ఉంటారు పెళ్ళైన స్త్రీలైతే సౌభాగ్య కోసం అలాగే మంచి సంతాన ప్రాప్తి కోసం చేసుకుంటూ ఉంటారు కన్నెపిల్లలైతే మంచి జీవిత భాగస్వామి రావాలని ఈ పూజం చేసుకుంటూ ఉంటారు ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని అనుకున్న టైంలో నారదుడు ఈ అట్లతద్ది వ్రతాన్ని చేయమని అమ్మకు చెప్పగా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేసి పరమశివుణ్ణి కళ్యాణం చేసుకుంది మొట్టమొదటిగా ఆ గౌరీదేవియే స్వయంగా చేసిన మహత్తరమైన వ్రతమే ఈ అట్లతద్ది ఈ నోము మనం గౌరీదేవికి చేసుకుంటాము ఈ నోములో మనం అట్లుని నైవేద్యంగా అమ్మవారికి నివేదిస్తాము అలాగే ముత్తైదులకు కూడా అట్లనే మనం వాయినంగా ఇస్తాము నవగ్రహాల్లో కుజునికి మినప అట్లంటే మహాప్రీతి అందుకే ఈ రోజున అట్లను నైవేద్యంగా పెట్టి వాయినంగా ఇవ్వడం వల్ల కుజదోషాలు ఏమైనా ఉంటే అవి పరిహారమైపోయి వివాహాలు లాంటివి జరుగుతాయి అలాగే గర్భదోషాలు లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి సంతానం లభిస్తుంది దీనిలోని మినుములు రాహుకు అలాగే బియ్యం చంద్రునకు సంబంధించినవి కనుక గర్భదోషాలు లాంటివి తొలగాలంటే వీటితో చేసిన అట్లను వాయినంగా ఇవ్వాలి పెళ్ళైన స్త్రీలు ఈ నోమును మొదటి సంవత్సరం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒకవేళ కుదరని పక్షంలో వాళ్ళు బేసి సంఖ్య అనగా ఒకటవ సంవత్సరం కానీ మూడవ సంవత్సరం కానీ ఐదవ సంవత్సరం కానీ ఇలా మొదలు పెట్టుకోవచ్చు మాకు ఆనవాయితీ లేదు అని అనుకునేవారు మరి మేము కూడా గౌరీదేవిని పూజించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అలాంటి వారు తప్పకుండా వాయనం ఇలాంటివి లేకపోయినా కూడా అమ్మను పసుపు కుంకుమలతో చక్కగా అమ్మను ఆరాధించుకొని అమ్మకు నైవేద్యంగా అట్లను సమర్పించి ఒక ముత్తైదుకైనా సరే కనీసం వాయనం అనేది ఇవ్వండి లేదా ఒక ముత్తైదుని పిలిచి పసుపు కుంకాలైనా సరే మీరు తాంబూల సహితంగా ఇవ్వండి ఈ వ్రతం చేసుకునే వారైతే వ్రతానికి ముందు రోజే గోరింటాకు రుబ్బి లేదా కోన్లైనా సరే మనం పెట్టుకొని పదకొండు మంది ముత్తైతవులకు ఈ గోరింటాకుని పెట్టుకోమని చెప్పి అలాగే అట్ల తద్ది పూజకు రమ్మని వాయన వరకు కూడా తదే రోజు ఉపవాసం ఉండమని చెప్పి ఆహ్వానించి రావాలి వారికి తలస్నానం చేసుకోవడానికి కావలసిన కుంకుడుకాయలు కానీ లేదా షాంపూ కానీ ఇచ్చి అలాగే సున్నిపిండిని కూడా వారికి ఇచ్చి రావాలి అలాగే ముందు రోజే మనం బియ్యం మినపప్పును నానపెట్టుకుని చక్కగా అట్లపిండి రుబ్బు పెట్టుకొని ఉంచుకోవాలి ముందుగా గౌరీదేవికి పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టాలండి అలాగే వాయనములో ఒక్కొక్క ముత్తైదుకు కూడా పదకొండు అట్లు చొప్పున ఇవ్వాలి అలాగే గౌరీదేవికి పదకొండు ముత్తైదువులకు పూజ చేసుకునే మనకు కలిపి మొత్తం పదమూడు తోరాలను మనం సిద్ధం చేసుకోవాలి ఒక్కొక్క తోరానికి కూడా పదకొండు ముడులు వేసుకోవాలండి మధ్య మధ్యలో ఆ ముడుల్లో పువ్వులు కూడా కట్టుకోవచ్చు ఈ పూజలో గౌరీ శంకర్ల ఫోటో పెట్టినా కూడా మనం పసుపు గౌరీదేవిని అలాగే పసుపు గణపతిని కూడా పెట్టుకొని పూజించుకోవాలి షోడశోపచార పూజ చేసుకుని గౌరీ శంకరుల నామాలను స్మరించుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి తోరాలను ధరించి వ్రతకథ చెప్పుకొని అపరాధ నమస్కారాలు చెప్పుకొని హారతిచ్చి వాయనాలు ఇచ్చి ముత్తైదేవుల యొక్క ఆశీర్వాదాలు గౌరీదేవి యొక్క ఆశీర్వాదము తీసుకోవాలి ప్రతి వాయనంలో కూడా పదకొండు అట్లు వాటితో పాటు ఒక బెల్లం ముక్క ఆకు ఒక్క పండ్లు పూలు జాకెట్ ముక్క ఇలాంటివి పెట్టి ఇవ్వాలి అదే కన్నెపిల్లలైతే పిల్లలైతే సూర్యోదయానికి పూర్వమే శుభ్రంగా తయారైపోయి పెరుగన్నము గోంగూర పచ్చడి కూడా కలిపి తినాలి అలాగే ఊయల్లు ఊగడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అమ్మాయిలు ఇక గౌరీదేవిని కూడా పూజించుకుంటారు గౌరీదేవికి పెట్టిన అట్లను పూజ చేసుకున్న మనం మరియు మన భర్త పిల్లలు మాత్రమే తినాలండి ఇతరులకు పెట్టకూడదు వాయనంగా ఇచ్చిన వాటిని మనం మళ్ళీ తిరిగి స్వీకరించకూడదు ఆ తర్వాతే మనకు పూజ మొత్తం అయిపోయి మనం ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఐదు లేదా ఏడు తొమ్మిది లేదా పదకొండు మందికి వాయనం అనేది మనం ఇవ్వవచ్చండి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అట్ల తది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం బహుళపక్షం తది అతిథి అక్టోబర్ పంతొమ్మిది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఆదివారం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉందండి ఉదయం అట్ల తద్ది నోము నోచుకునే వాళ్ళైతే ఆదివారం ఇరవయో తారీఖున పది గంటల యాభై నిమిషాలలోపు చేసుకోవాలి అదే సాయంత్రం నువ్వు నోచుకునే వాళ్ళైతే శనివారం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పూజ అనేది చేసుకోవాలండి అందరూ కూడా ఆ గౌరీ శంకర్లను పూజించి వారి యొక్క ఆశీర్వాదాలు పొంది సౌభాగ్యవతులుగా ఉండాలని అదే కన్నపిల్లలైతే మంచి భర్తలను పొందాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వ శ్రీ ఉమామేశరాపణమస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్